చిరుధాన్యాలతో తయారు చేసిన రుచికరమైన ఆహారాన్ని నగర ప్రజలకు అందించేందుకు మిల్లెట్ కిచెన్ రెస్టారెంట్ ప్రారంభించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. 140 రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నగరంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన నూతన హోటల్ను సందర్శించాలని కోరారు. కొత్త ధనాన్ని కొత్త రుచులను కోరుకునే ప్రజలకు మిల్లెట్ కిచెన్ ఆకట్టుకుంటుందని నిర్వాహకులు తెలియజేశారు. గుంటూరు ప్రజలందరికీ నమస్కారాలండి. మిల్లెట్ కిచెన్ హైదరాబాద్ మొట్టమొదటి స్టార్ట్ చేశామండి. రెండో బ్రాంచ్గా గుంటూరులో ప్లాన్ చేశాం. మిల్లెట్ కిచెన్ అంటే జనాలకు అందరికీ ఒక ఫీలింగ్ ఉంటుందేమో, ఓన్లీ మిల్లెట్ ఫుడ్ మాత్రమే దొరుకుతుందేమో, అంటే చిరుధాన్యాలకు సంబంధించిన వంట ఐటెం మాత్రం దొరుకుతాయేమో అన్న ఆలోచన అవసరం లేదండి. ఇక్కడ రెగ్యులర్ దొరుకుతుంది. రెగ్యులర్ అంటే నార్మల్గా వాడే వంటలతోనూ దొరుకుతుంది, ప్లస్ చిరుధాన్యాల్లో కూడా మీకు అన్ని రకాల ఐటెం దొరుకుతాయి. ఈ మిల్లెట్ కిచెన్ సంస్థలో ఉన్న ప్రత్యేకతలు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కలర్స్ వాటర్ అండి. ఈ రెస్టారెంట్లో ఏదైనా ఫ్రెష్గా చేస్తారు. అండ్ కెమికల్స్ కానీ సాల్ట్ చైనా సాల్ట్ అటువంటి వాడకుండా పూర్తి ఫ్రెష్గా టేస్టీగా చేసి పెట్టగలుగుతామండి. ఈ రెస్టారెంట్లో ఉన్న ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు ఏంటంటే, ట్రెడిషనల్ పద్ధతిలో వంట చేస్తాం. ట్రెడిషనల్ పద్ధతిలో వంట చేయడం అంటే పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని తినడం కాదండి, చేసే విధానంలో ట్రెడిషనల్ని పాటిస్తాం, ఆ విధానంతో వంటలు చేస్తాం. దయించి ఒకసారి విజిట్ చేయండి, ఒకసారి వచ్చి చూస్తే తింటే తిరిగి మళ్ళీ వేరే వెళ్ళాల్సిన అవసరం లేదు. కంటిన్యూగా ఇదే రెస్టారెంట్లో మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఎందుకంటే కంటిన్యూగా తిని 100 రోజులు తిన్నా కూడా అయిపోయిన ఐటమ్స్ ఉన్నాయండి. 909 రకాల ఐటమ్స్ ఈ రెస్టారెంట్స్లో ఉన్నాయి మొత్తం. మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో మొదటిసారిగా మిల్లెట్స్ కిచెన్ రెస్టారెంట్ ఓపెన్ అయింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తాతల కాలం నుంచి ఈ మిల్లెట్స్ చిరుధాన్యాలతో చేసిన వంట తినడం చాలా తక్కువ అయిపోయింది. అలాంటి సమయంలో మిల్లెట్ రెస్టారెంట్ రావడం మన గుంటూరు నగరానికి చాలా శుభసూచకం. ఆరోగ్యానికి చాలా మంచిది. కొరలు, సజ్జలు, రాగులు, జొన్నలు వీటితో చేసిన ఫుడ్ తినటం వలన అందరి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. కాబట్టి మన రెస్టారెంట్ అయిన విద్యానగర్ మిల్లెట్ కిచెన్ రెస్టారెంట్ని ఒకసారి విచ్చేసి చూడండి, చాలా చక్కగా ఉంది.
చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఇవాళ చాలామందికి పెద్దవాళ్ళకి ఏజ్ 40 ఇయర్స్ దాటిన వాళ్ళు కానీ 25 నుంచి 40, 50 ఇయర్స్, 60 ఇయర్స్ వరకు అందరికీ మిల్లెట్స్ మీద ఒక అవగాహన వచ్చిందండి. తినాలి కానీ ఎలా తినాలి, 3 గంటలు నానబెట్టుకోవాలి ఆ రైస్ని. ఏదో మనం ఒక మామూలు రైస్ వండుకున్నట్టుగా వండుకొని దానిలో పప్పు కూర వండుకొని కలుపుకొని తినాలనే ఆలోచనలోనే అందనున్నారు. కానీ ఈ మిల్లెట్స్లో 140 రకాల ఐటమ్స్ ఉన్నాయండి. దీనిలో వీటిని ఎన్ని వెరైటీస్గా చేసుకోవచ్చు అంటే మిల్లెట్స్లో అన్ని వెరైటీస్గా చేసుకోవడానికి అవకాశం ఉంది. గుంటూరు ప్రజలందరూ వచ్చి ఈ టేస్ట్ని చూస్తే కనుక మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేసి మిల్లెట్స్తో ఇన్ని రకాలు చేసుకోవచ్చా అనే ఒక ఆలోచన కానీ మీకు ఐడియా వస్తుందండి. ఒక్కసారి టేస్ట్ చూడండి అందరూ వచ్చి. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.